హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మీ టిప్స్ అండ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు లంచ్ కోసం కుష్కా రైస్ చేస్తున్నాను. అందుకోసం ఏమేమి కావాలో చూడండి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పులు, ఇవి ఆప్షనల్ అన్నమాట, ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఒక చిన్న అల్లం ముక్క ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, 2 టొమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే రైస్ అన్నమాట, నేను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు, నార్మల్ రైసే తీసుకున్నాను. ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టాను అనమాట. నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే రైస్ మంచిగా వస్తుంది. లేదు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం బాగా పొడి పొడిగా కావాలనుకున్నప్పుడు కొంచెంసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే ఈ గరం మసాలా అంట, గరం మసాలా కానీ ఇలా బిర్యానీ మసాలా కానీ తీసుకోవాలి. ఇంకా కారం, ఉప్పు, ఘీ, ఇంకా సాల్ట్ అనమాట. ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అలాగే 2-3 స్పూన్స్ పెరుగు కూడా కావాలి. ఫస్ట్ నేను ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాను. తీసుకొని అందులో ఈ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను. అల్లం ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అలాగే ఈ పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చిని కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఈ కొత్తిమీర, పుదీనాను కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నింటిని ఇప్పుడు గ్రైండ్ చేయాలన్నమాట, మెత్తని పేస్ట్ లాగా. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేస్తాను. గ్రైండ్ చేశాను కదా, గ్రైండ్ చేశాను కదా ఆ పేస్ట్ని నేను ఇందులో ఈ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెడతానమాట. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశాను. అందులో ఆయిల్ వేస్తున్నాను కొంచెం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, అవి నేను ఇందులో యాడ్ చేస్తాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇవి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో కొంచెం కరివేపాకును యాడ్ చేస్తున్నాను. అలాగే ఉల్లిపాయలు మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఇవి కొంచెం బ్రౌనీస్ అవ్వాలన్నమాట ఆనియన్స్. ఇప్పుడు నేను ఇందులో ఈ జీడిపప్పుల్ని వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను టమాటాలను యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆనియన్స్ బ్రౌనీ కదా. ఈ 2 టమాటాస్ని ఇందులో వేసుకుంటాను. అలాగే ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తాను. ఇలా చూసి వేసుకుంటా, ప్రస్తుతానికైతే కొంచెం వేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ టమాటాలు కొంచెం మగ్గినాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ నేను ఇందులో వేస్తాను. ఇప్పుడు నేను ఇందులో ఈ పేస్ట్ ఉంది కదా, ఇందాక గ్రైండ్ చేసింది, అది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంతవరకు కాసేపు ఇలా వేయించాలి. అలాగే ఇందులో బిర్యానీ మసాలా కూడా 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. అలాగే మిర్చి పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇది ఇంకొంచెం వేగిన తర్వాత నేను ఇందులో కొంచెం ఘీ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 3 స్పూన్స్ వేద్దాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఈ కర్డ్ని యాడ్ చేస్తున్నాను కొంచెం, అంటే రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఈ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని మొత్తం నేను ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ మొత్తం కలిసేలాగా.
ఇది ఒక 2 మినిట్స్ బాగా వేయిన తర్వాత నేను ఇందులో వాటర్ని యాడ్ చేస్తాను. నేను ఇందులో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తాను, ఇష్టం అన్నమాట. బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తాను. 1.5 గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్నాను కదా, అందుకు నేను 3.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ తీసుకుంటే మీరు 1.5 ఏంది సరిపోతుంది. మామూలు రైస్ కాబట్టి 1 కి 2 తీసుకోండి, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నేను సరిపోద్ది అనుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఇంకా మీరు కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ టేస్ట్ అంత తక్కువ అనిపిస్తుంది, అలాగే కొంచెం కారం కూడా వేస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్కి రైస్ పెడితే చాలా ఇష్టపడతారన్నమాట, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇది రైతాతో కానీ ఆమ్లెట్తో కానీ తింటే చాలా బాగుంటుంది. నేను ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను. నాది నార్మల్ రైస్ కాబట్టి 4 విజిల్స్ పెడతాను. మీరు బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్ లేదా 3 విజిల్స్కి సరిపోతుంది. ఆల్మోస్ట్ 2 విజిల్స్కి అయితే బాస్మతి రైస్ కరెక్ట్గా ఉడుకుతుందన్నమాట. దీనికైతే 4 విజిల్స్ కావాలి. సో నేను అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సరే కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. మన కుష్కా రైస్ రెడీ అయిపోయిందన్నమాట. వావ్, సూపర్గా ఉంది. చూస్తేనే నేను దీన్ని ఒక బౌల్లో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన కుష్కా రైస్ రెడీ అయిపోయింది. దీనికి కర్రీ కూడా ఏం అవసరం లేదన్నమాట. జస్ట్ ఎగ్ బాయిల్డ్ కానీ ఆమ్లెట్ కానీ పెరుగు రైతా ఉంటుంది కదా, దాంతో తింటే చాలా బాగుంటుంది. ఇది ఇది లంచ్కు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టడానికి చాలా ఈజీ అన్నమాట, చాలా టేస్టీ అన్నమాట. ఇలా చేసి పెడితే పిల్లలు అస్సలు వదిలిపెట్టరు, చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.